ఒకనాటి హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు మళ్ళీ పీటలెక్కబోతున్నారంటూ ఓ ప్రచారం అయితే గత కొంతకాలంగా జోరుగా సాగింది. కొత్త ప్రారంభం మీ అందరి ఆశసలతో మాకు కావాలంటూ ఈ జంట కన్నుల పండగగా అది కొవ్వొత్తుల వెలుగులో లిప్లాక్ చేసుకుంటూ ఓ వీడియోను నూతన సంవత్సర ప్రారంభం వేళ విడుదల చేశారు. సదరు వీడియో చివర్లలో గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అంటూ ముక్తాయింపు ఇవ్వడంతో ఇంతకాలం జోరుగా సాగిన ప్రచారం వాస్తవమే అని అందరూ అనుకున్నారు. ఇక అంతేకాదు, దీనికి మళ్ళీ పెళ్ళి అనే ప్రకటనతో పాటు పవిత్ర నరేష్ అనే హ్యాష్ ట్యాగ్తో సదరు వీడియోని విడుదల కావడంతో వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఈ వీడియో కేవలం పబ్లిసిటీ జిమ్మిక్కేనని అంటున్నాయి. మళ్ళీ పెళ్లి అనే చిత్రంలో నరేష్ పవిత్ర లోకేష్ జంటగా కలిసి నటిస్తున్నారని, ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగానే దీనిని విడుదల చేశారని ఆ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరోవైపు నరేష్ పవిత్ర లోకేష్ ను ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఆల్రెడీ ఉంది. మరోవైపు నరేష్ భార్య రమ్య రఘుపతి ఈ జంటని కర్ణాటకలోని మైసూరులోని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి సంబంధించిన వీడియోలు ఇటీవల హల్చల్ చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఈ నేపథ్యంలోనే నరేష్ పవిత్ర లోకేష్ తో ఓ వీడియో తీసి వదిలితే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించారు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వదంతిని జస్ట్ అలా వదిలితే వచ్చే పబ్లిసిటీ అలా ఇలా కాదు, ఓ రేంజ్ లో ఉంటుందనే ఈ ఆలోచనతో ఆ వీడియోను షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ సాగుతోంది. మరోవైపు ఈ చిత్రం నరేష్ పవిత్రల బయోపిక్ అని కూడా ఫిల్మ్ నగర్ లో రచ్చ నడుస్తోంది. వీరిద్దరిపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఓ రియల్ స్టోరీతో రియల్ స్టోరీగా తెరకెక్కించాలని చూస్తున్నారని టాక్ సైతం హల్చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఈ జంట సహజీవనంలో ఉందో లేదో, అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో లేదో ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం ఈ జంట వెండి తెరపై నటిస్తోందని, దానికి తెలివిగా హ్యాష్ ట్యాగ్ చేసుకోవడం కోసం ఈ వీడియోను రిలీజ్ చేశారని అంటున్నారు.